ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు పవన్ విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ప్రజలను రెచ్చగొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల భూమికి భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. తప్పుడు ప్రచారాలు ఆపకపోతే క్రిమినల్ చర్యలు తప్పవని విష్ణు హెచ్చరించారు. ల్యాండ్ టైటిల్ యాక్టు తాము తెచ్చింది కాదని, నీతి ఆయోగ్ ద్వారా కేంద్రమే అన్ని రాష్ట్రాలకు సూచించిందని చెప్పారు. ఏపీలో ప్రచారానికి వస్తున్న మోదీ అమిత్ షా యాక్ట్పై స్పష్టత ఇవ్వాలంటోన్న మల్లాది విష్ణుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. జనసేన చేస్తున్న దుష్ప్రచారంపై వైసీపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. మనతో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చూడండి, ప్రతిరోజు కూడా చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, తమ సభల్లో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీదే మాట్లాడుతున్నారు. ఈ యాక్ట్ వస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆస్తి అంతా దోచేస్తాడని ప్రచారం చేస్తున్నారు. అలాగే ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఈసీ ఏం చెప్పిందన్న? ఇప్పుడు ఈ ఎన్నికల తరుణంలో ప్రతిరోజు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఏదో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కానీ లేకపోతే భూ యజమానులకు సంబంధించినటువంటి భూమిని బలవంతంగా లాగేసుకుంటుంది అని చెప్పిన ఒక దుష్ప్రచారాన్ని తెలుగుదేశము, జనసేన, అలాగే ఎల్లో మీడియా సంబంధించినటువంటి పత్రికలన్నీ కూడా ప్రతిరోజు కూడా ఈ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీదే వాళ్ళు, రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి భూమి ఉంటుంది కదా, ప్రతి ఒక్కళ్ళని కూడా రెచ్చగొట్టే విధంగా, భయభ్రాంతులు గురి చేసే విధంగా కబ్జాదారులకి చట్ట ప్రకారం ఊతమిస్తుంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా అన్యాయమైనటువంటి, పూర్తిగా అవాస్తవమైనటువంటి. నిన్న మన ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో సవాల్ చేశారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఇంత పచ్చి అబద్ధాలు ఆడతావా చంద్రబాబు, దిగజారిపోయి మాట్లాడతావా అని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, ఎవరి భూమికి భద్రత కల్పించడము, కబ్జాదారులు కోరల్లో బారిన పడకుండా చూడటము, ల్యాండ్ టైటిల్ మీద వివాదాలు లేకుండా ఉండటము, కోర్టులో లిటిగేషన్ లేకుండా ఉండటము, అది కూడా మేము తీసుకొచ్చినటువంటి కాదు, కేంద్ర ప్రభుత్వము ప్రపోజ్ చేసినటువంటిది. కేంద్ర ప్రభుత్వము నీతి ఆయోగ్ ద్వారా అన్ని రాష్ట్రాలకి పంపింది, సూచన చేసింది, ఒక కక్ష అన్నమాట. ఎలాగైనా సరే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదు అని చెప్పని ఒక నవ యువకుడి చేతిలో ఓటమి పాలైపోయి ఏం చేయాలో దిక్కుతోచనటువంటి స్థితిలో ఉండి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలని చెప్పని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వాళ్ళ యొక్క దుష్ప్రచారాన్ని ఆపాలి అని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఆపకపోతే ఖచ్చితంగా వారు కూడా క్రిమినల్ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం. చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే ఈ యాక్ట్కి సంబంధించి వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఇక అదే సమయంలో కేంద్రం ప్రవేశపెట్టిన యాక్ట్ మీద బీజేపీ నేతలు కూడా ఎందుకు స్పందించడం లేదు? ఖచ్చితంగా వారు కూడా ఆ కూటమి నేతలకు ఒక స్పష్టత ఇవ్వాలి, మాట్లాడాలి, స్పందించాలని కూడా ఆ మల్లాది విష్ణు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.